మెదక్ జిల్లా వెల్దుర్తిలో 61+ వీఆర్ఏ వారసులు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 81-85 ప్రకారం 65 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ స్టేట్ మొత్తంలో 61+ వీఆర్ఏ వారసులం 3797 మంది మిగిలిపోయిన వాళ్ళం. అయితే ఈ 3797 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రతిరోజు మినిస్టర్ చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే మాకు మిగతా ఉన్న వారికి, మిగతాలో ఉన్న వారికి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే 61+ వీఆర్ఏ వారసులకు కోర్టులో, హైకోర్టులో కేసు ఉండడం వల్ల మిగిలిపోవడం జరిగింది. అది హైకోర్టులో కేసు క్లియర్ కావడం జరిగింది. అయితే మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, ఇంకా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అయితే దయచేసి ఇప్పుడు ఈ ధరణి తీసేసి భూమాత పెడుతున్నారు, దాని ప్లేస్లో మీకు జీఆర్ఓలు మీకు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది, అయినా ఇవ్వడం లేదు. అందుగురించే మేము ప్రతి మండల చుట్టూ, ప్రతి ఎంఆర్ఓ చుట్టూ మేము తిరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి 29 నాడు, 29 నాడు మినిస్టర్తో ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రాంలో మా బాధను వినిపించాలని కోరుతూ. ఒకటి ఏంటంటే, ఎంఆర్ఓ సార్ గారికి 61+ వీఆర్ఏ వారసులము మన విద్యుత్ మండలం నుంచి 15 సార్కి కలవడానికి రావడం జరిగింది. కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే, అయితే 29 నాడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గారితో ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా బాధ ఏంటంటే, 61+ వీఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము. మాకు 61+ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అయితే మా తరఫున ఒకసారి ఎంఆర్ఓ సార్ గిట్ల ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ గిట్ల అక్కడ మినిస్టర్ గారితో ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము 61+ వీఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం